తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు ఆధ్వర్యంలో కాకినాడ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన రోజుల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్ ను బతికించిన నాయకుడు, ఇటు రాష్ట్రంలోనూ దేశంలోనూ 10 సంవత్సరాలు పరిపాలన చేసే దిశగా నడిపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అప్పుడు ఆయన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన దేవుడు అని ఆయన అన్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఎత్తి నిలబెట్టి కాపాడినటువంటి మహని అలాంటి వ్యక్తి ఈరోజు అనుకోకుండా ఘనంగా ఆయన కనుమరుగయ్యారు. దేవుడు తీసుకెళ్ళిపోయారు. దేవుడు ఆయన తీసుకునెళ్ళి మరో దేవుణ్ణి మనకు అందించారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి, గుర్తింపు తెచ్చినటువంటి తొలి నాయకుడు రియంబర్స్మెంట్ కానీ లేదు, వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల నిర్మాణాలు కానీ లేదు, అట్లాగే రైతులకి దండగన్నటువంటి రైతులకు పేరు చెప్పకూడదు. ఇది వ్యవసాయం అంటే పండుగను చెప్పి రుజువు చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి. అలాంటి గొప్ప రాజశేఖర రెడ్డి గారి నాయకుడు తాలూక ఈ విగ్రహాన్ని విజ్ఞేశ్వరుడు దర్శనానికి కోసమని చెప్తుంటే, ఇలా ఉందన్నా మీరు విగ్రహాన్ని ఎన్వీల్ చేయాలి. నేను అన్నా రేపే కదా మరి సార్ భద్రత కార్యక్రమం మీరు చేసేయండి అన్నారు. లేదు, మీరు ఈరోజు వచ్చి చేస్తే మీరు కార్ ల్యాండింగ్ కార్యక్రమం చేసుకుని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు అన్నారు. కాబట్టి తప్పనిసరిగా వస్తానని చెప్పి ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసుకొని ఆ మహానేత, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ ఈరోజు నా చేతుల మీద జరగాలని చేసుకుంటున్నాను.
గొడవపడుతుంది. పేదల పెళ్లి అభినవ వైకారికలు ఈ రాష్ట్రాన్ని విజ్ఞాన ప్రపంచం వైపు అడుగులు